మరిన్ని కొత్త వీడియోల కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ ని నొక్కండి। దేవునికి స్తోత్రం। దేవుడు మిమ్మల్ని అందరిని బహుగా ఆశీర్వదించి దీవించును గాక। తన ముఖ ప్రకాశం మనందరి మీద ప్రకాశింప చేయును గాక। ప్రియమైన దేవుడిల్లారా, మన తండ్రి అయిన దేవుడు మరియు ప్రభు అయిన యేసుక్రీస్తు మరియు పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ వింటున్న మీకందరికీ కూడా తోడయ్యుండును గాక। ఆమేన్, హల్లెలూయా। తోరండి, ఈరోజు మనము దేవుని యొక్క వాక్య భాగాన్ని మన ముందు ఉంచుకుందాం। ఈ రోజు మనము మత్తయి సువార్త 9వ అధ్యాయము మరి 27 నుండి 31వ వచనాల వరకు మనము ధ్యానం చేసుకుందాం। అయితే దేవుని బిడ్డలారా, మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన మానవావతారిగా మరియు పరలోకపు సింహాసనాన్ని తన తండ్రి కృపారివశాన్ని విడిచి ఆయన భూమి మీదకి ఆయన తీసుకొచ్చింది ఏమిటంటే, ఆయన మానవ జాతి కొరకు ఆయన ప్రేమను మరియు రక్షణను మరియు శాంతి సమాధానాన్ని ఆయన మనుషుల కొరకు తీసుకొచ్చినాడు దేవుని బిడ్డారా। అయితే ఆయన నిజముగా దయతో నిండినటువంటి వ్యక్తి, సమాధానంతో నిండి ఉన్నటువంటి వ్యక్తి, ఆయన ప్రేమామయుడు, ప్రేమతో నిండి ఉన్నటువంటి ప్రేమమూర్తి అయి ఉన్నాడు। అయితే దేవుని బిడ్డారా, మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన తనతో కూడా పరలోకము నుండి భూమి మీద ఉన్నటువంటి మనుషులకు ఈ మూడు ఆ యొక్క కృప అనేటువంటి దాన్ని ఆయన తీసుకొని వచ్చినాడు। ఆమేన్, హల్లెలూయా। అయితే ఆ కృపయే, ఆ యొక్క దయయే, ఆ యొక్క సమాధానమే మనకిప్పుడు ఇక్కడ ఇద్దరు మనుషులలో మనకు కనబడుతుంది దేవుని బిడ్డలారా। ఇక్కడ మనం చూసినప్పుడు ఇక్కడ ఇద్దరు గుడ్డి వాళ్ళు అనగా పుట్టుగుడ్డి వాళ్ళు, వారు జన్మించిన మొదలుకొని వారి యవన ప్రాయం వరకు కూడా వాళ్ళు పాపం ఈ లోకం ఏమిటో వాళ్ళకు తెలియదు। వారు ఒక ఆ యొక్క అంధకారం అనేటువంటి ఆ చీకటిలోనే వారి బ్రతుకును వారు గడిపినారు। కానీ ఇక్కడ ఒక సమయం వచ్చింది వాళ్ళకు, వాళ్ళకు దేవుడు ఒక మంచి తరుణాన్ని అనుగ్రహించినట్లుగా మనకు కనబడుతుంది। అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరలోకం నుండి తీసుకొచ్చినటువంటి ఆ యొక్క దయ, ఆ యొక్క కృప, ఆ యొక్క సమాధానము, ఆ యొక్క మరి ప్రేమ మనకు ఈ మాటల్లో కనబడుతుంది। ఆమేన్, హల్లెలూయా। ఇక్కడ మనం చూసినట్లయితే 27వ వచనాన్ని మనం చదువుకుంటే ఇక్కడ ఆ యొక్క విషయాలన్నీ మనకు తెలిసొస్తాయి। యేసు అక్కడ నుండి వెలుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మల్ని కరుణించుమని కేకలు వేసిరి, ఆయన అంతటా ఆ ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు ఆయన యుద్ధకు వచ్చిరి। ఆమేన్, హల్లెలూయా। ప్రియ దేవుని బిడ్డలారా, మనం 27వ వచనాన్ని చదివితే ఇక్కడ మనకు ఇద్దరు గుడ్డివాళ్ళు కనబడుతున్నారు। ఆ ఇద్దరు గుడ్డివాళ్ళు ఇక్కడ రాయబడ్డది వాళ్ళు పుట్టు గుడ్డి వాళ్ళు, అనగా వాళ్ళ జన్మయే గుడ్డితనంతో పుట్టినట్టుగా మనకిక్కడ కనబడుతున్నది। అయితే అక్కడ వాళ్ళు యేసు ప్రభు వారు మరి కొంతమంది జన సమూహంతో అక్కడ నుండి వెళుతుండగా వారు చూడలేరు కనుక చెవులతో వారు వినికిడి విని వాళ్ళు
యేసు ప్రభు దావీదు కుమారుడు ఇక్కడ నుండి వెళుతున్నాడని వారి యొక్క ఆత్మలో వారు నమ్మకం కలిగి వారు కేకలు వేసి పిలువను సాగినట్లుగా మనకి ఇక్కడ కనబడుతుంది. వాళ్ళు కేకలు వేసి దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించుము అని కేకలు వేస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, ఆ ఇద్దరు గుడ్డి వాళ్ళ యొక్క కేకల్లో మనకు ఇక్కడ మనము ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనం గమనించగలుగుతాం. వాళ్ళు కేకలు వేస్తున్నారంటే వారి కేకల్లో వారి యొక్క అలాంటి కేకలు ఎట్లా అంటే అందులో నిజంగా ఒక నొప్పి అనేది యేసు ప్రభు వారికి వినబడ్డది. ఆ కేకల్లో దయ అనేది, కనికరము అనేది ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆ ఇద్దరు గుడ్డి వాళ్ళ కేకల్లో విన్నాడు. ఇది యేసు ప్రభులో ఉన్నటువంటి ఆ యొక్క మహత్యము, ఆ గొప్ప విషయం. అందుకే నేను మీకు చెప్పాను, ఆయన పరలోకం నుండి వచ్చినప్పుడు ఆయన ఈ మూడు మరి కృపావరాలు మన కొరకు తీసుకొచ్చినాడు. అయితే దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఈ భూమి మీద ఉన్నటువంటి పుట్టుగుడ్డు వాళ్ళైనటువంటి ఒక మానవులు ఆయనను కేకలు వేసి పిలిచినప్పుడు ఆ యొక్క దయ, ఆ యొక్క కరుణ, ఆ యొక్క ప్రేమ అక్కడ మనకు కనబడుతుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వాళ్ళని దాటి వెళ్ళలేదు, వాళ్ళ కొరకు ఆయన ఒక గృహంలో వచ్చి కూర్చున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఎప్పుడైతే గృహంలో వచ్చి కూర్చున్నాడో అప్పుడు ఆ గుడ్డి వాళ్ళు కూడా ఆయన వదిలిపెట్టలేదు. ఆయన వెంటనే వచ్చి ఆయన దగ్గర కూర్చుండి వాళ్ళు యేసు ప్రభు వారితో మాట్లాడుతున్నారు. అయితే అప్పుడు యేసు ప్రభు వారి వారు వారిద్దరిని ఒక ప్రశ్న అడిగిండు. ఆ ప్రశ్న ఏమిటంటే, ఆ ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివాడు ఆయన ఎందుకు వచ్చి యేసు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడుగగా, ఆమేన్. చూసారా దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క పిలుపును విని వారి మీద దయా కనికరము ప్రేమ కలిగి ఆయన ఒక ఇంటిలో కూర్చున్నప్పుడు వెంటనే ఆ గుడ్డి వాళ్ళు ఇద్దరు వచ్చి ఆయన ముందర కూర్చున్నారు. అప్పుడు యేసు ప్రభు వారు వారిని ఊరికనే వారి యొక్క విశ్వాసాన్ని పరీక్షించడానికి ఒక ప్రశ్న వాళ్ళకి వేసినాడు. ఆ ప్రశ్న ఏమిటంటే, నేను మీ కొరకు ఇది చేయగలనని మీరు నమ్ముతున్నారా? ఆమేన్, హల్లెలూయా. ఇది గొప్ప మాట దేవుని బిడ్డలారా. నిజంగా యేసు ప్రభు వారు ఆ ఇద్దరు గుడ్డి వాళ్ళతో చక్కని ప్రశ్న ఆయన అక్కడ మరి అడిగినట్లుగా మనకు కనబడుతుంది. అదేమిటంటే, నేను మీ కొరకు ఈ కార్యము అనగా ఈ యొక్క స్వస్థత కార్యము మీ కన్నులు తెరవగలనని మీరు నమ్ముచున్నారా? ఆమేన్. అలా యేసు ప్రభు మాట్లాడడానికి కారణం ఏమిటంటే, ఆయన వారి విశ్వాసాన్ని పరీక్షించి చూసినాడు. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు వారు ఏమన్నారు, అప్పుడు వాళ్ళు వెంటనే వారి విశ్వాసాన్ని ప్రకటించి వాళ్ళు అంటున్నారు, అవును ప్రభువా, నీవు ఇది మా కొరకు చేయగలవు. ఆమేన్. అంటే నీవు ఈ స్వస్థత కార్యమును జరిగించగల శక్తివంతుడవు, సామర్థ్యవంతుడవని మేము ఎరుగుదుము అని వాళ్ళు జవాబు చెప్పినారు దేవుని బిడ్డారా. ఇది గొప్ప విషయం. ఆమేన్, హల్లెలూయా. అయితే వాళ్ళు చెప్పిన మాటకు ప్రభు అయిన యేసుక్రీస్తు లోపల ఎంత సంతోషించినాడు. వారి విశ్వాసాన్ని బట్టి యేసులో గొప్ప మరి ఆనందము కలిగి ఉండవచ్చు. అప్పుడు ఆయన ఇక్కడ మనం చదివితే మనకు కనబడుతుంది, వారు నమ్ముచున్నామని అందుకు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులను ముట్టి వారి కన్నులు ముట్టెను అవి కన్నులు తెరవబడెను. ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఇక్కడ చూస్తున్నాము, వెంటనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ గుడ్డి వాళ్ళ కన్నులను ఆయన ముట్టినాడు. ముట్టిన వెంటనే వాళ్ళ యొక్క కన్నులు తెరవబడ్డట్టుగా దేవుని యొక్క వాక్యము మనకి ఇక్కడ సెలవిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఆయన గొప్ప దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కన్నులను ముట్టగానే ఆ కన్నులు తెరవబడి వారు చూడడం మొదలుపెట్టినట్టుగా దేవుని వాక్యంలో మనకు కనబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వారి కన్నులు తెరవబడెను, అప్పుడు యేసు ఇది
ఇది నీ తెలియకుండా చూసుకొనుడి. ఆమేన్. యేసు ప్రభువారు వాళ్లకు ఖచ్చితంగా చెప్పేసినాడు, ఈ విషయాన్ని ఎవ్వరికి కూడా మీరు చెప్పకండి అని. కానీ అలా జరగలేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. వాళ్లకు కన్నులొచ్చినటువంటి ఆ సంతోషంలో, వాళ్లకు కన్నులొచ్చినటువంటి ఆ యొక్క గొప్ప సమాధానము, శాంతి, నెమ్మది, ఆ ఉద్రేకంలో వాళ్ళు బయటికి వెళ్ళి లోకంలో చెప్పద్దని యేసు ప్రభు చెప్తే వాళ్ళు ఊరంతా ఊరేగింపు చేసి ఈ యొక్క మహా గొప్ప కార్యాన్ని వాళ్ళు గొప్పగా ప్రచురం చేసినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే దేవుని కార్యాలు ఒకవేళ మనల్ని ఆపిన, మనలో ఉన్నటువంటి మంట, ఉద్రేకము, దేవుడు చేసిన మేలును మనము మరవకుండా ప్రచురింపజేసి దేవుణ్ణి మహిమపరచాలి దేవుని బిడ్డలారా. ఆమేన్. హల్లెలూయా. ఆఖరి వచనం చదువుదాం, 31. అయినను వారు వెళ్ళి ఆ దేశమంతటా ఆయన కీర్తి ప్రచురము చేసిరి. ఆమేన్. హల్లెలూయా. ఆఖరి వచనం 31 దేవుని బిడ్డలారా, ఎంత చక్కని సాక్ష్యము, ఎంత చక్కని మాట 31లో రాయబడ్డది. అయితే దేవుని బిడ్డారా, ఈరోజు మన కాలంలో ఈ విషయము మనకు తక్కువగా కనబడుతుంది. దేవుడు చేసిన మేలును, దేవుడు చేసిన స్వస్థతలను మనం ఈరోజు దాచిపెట్టుకుంటున్నాం, వాటిని మనము మరి ఎక్కడో పాతి పెట్టేస్తున్నాం. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఆ ఇద్దరు పుట్టుకుడు వాళ్ళు చెప్పొద్దని చెప్పిన వాళ్ళు లోకములోనికి వెళ్ళిపోయి ఆ దేశమంతటా, ఆ ప్రాంతమంతా కూడా వాళ్ళు వారికి జరిగింది సాక్ష్యముగా ప్రకటించి గొప్ప కీర్తి మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ప్రకటించినట్లుగా మనకు ఈ యొక్క ఆఖరు మాట, ఆఖరు వాక్యంలో 31వ వచనంలో మనకు కనబడుతుంది దేవుని బిడ్డలారా. అయితే ఈరోజు చాలా దుఃఖకరమైనటువంటి విషయం ఏమిటంటే, మన సమయంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు. స్వస్థతలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు దేవుడు జరిగిస్తున్నాడు. సాధారణమైనటువంటి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు. అనేక రోగాలను దేవుడు స్వస్థపరుస్తున్నాడు, అనేక మందిని దేవుడు బాగుపరుస్తున్నాడు. కానీ ఈరోజు, ఈ రోజులలో అలాంటి మనుషులు లేకపోయినట్టుగా మనకు కనబడుతుంది. మనము దేవుని సాక్ష్యాలను, దేవుని యొక్క అద్భుత క్రియలను, ఆశ్చర్య కార్యాలను మనము బయట ప్రపంచానికి మనము చెప్పలేకపోతున్నాము దేవుని బిడ్డ. కానీ ఇక్కడ ఒక పాఠం మనం నేర్చుకోవలసి ఉన్నది 31వ వచనంలో. వారు అయినను వారు ఊరకుండలేదు, ఆ ప్రాంతమంతటా వెళ్ళి యేసు యొక్క కీర్తిని వాళ్ళు ప్రచురము చేసిరి అనే దేవుని యొక్క వాక్యంలో సెలవేయబడ్డది. అయితే దేవుని బిడ్డారా, ఈరోజు మనతో జరుగుతున్నటువంటి తప్పేమిటంటే, మనము దేవుని ద్వారా గొప్ప పేర్లను పొందుకుంటున్నాము, గొప్ప లాభాలు పొందుకుంటున్నాము, గొప్ప దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకుంటున్నాము. కానీ మనము దేవుని యొక్క మహిమను ప్రచురము చేయడం లేదు, దేవుని యొక్క సాక్ష్యాన్ని మనము పంచుకోవడం లేదు దేవుని బిడ్డలారా. ఇది ఈరోజు మనతో జరుగుతున్నటువంటి గొప్ప తప్పు. అయితే మనము ఒప్పుకుందాం, దేవుడు చేసిన మేళ్లను ప్రకటించడానికి మనము కంకణము కట్టుకుందాం, దేవుడు చేసిన అద్భుత కార్యాలను, ఆశ్చర్య కార్యాలను మనము ప్రజలకు సాక్ష్యంగా పలికి ఆయన కీర్తిని, ఆయన యొక్క నామాన్ని మనము ప్రచురించి మహిమపడదాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభువారు నిజముగా ఆయన దయతో, కరుణతో, కృపతో, ప్రేమతో నిండి ఉన్నటువంటి మనుషుడని మనము ఈ మాటల్లో ఈరోజు మనము తెలుసుకున్నాము. ఆయనను పిలిచిన ఎవరిని కూడా ఆయన దాటిపోడు, ఆయనను పిలిచిన ఎవరిని కూడా ఆయన వినకుండా వెళ్ళడని ఈరోజు మనం ఈ యొక్క వాక్యం ద్వారా మనము నేర్చుకుంటున్నాము. అయితే దేవుని బిడ్డారా, మీరు, మేము, మనము అందరం కలిసి మన యొక్క వ్యాధుల కొరకు, రోగాల కొరకు, వ్యసనాల కొరకు, అశాంతి కొరకు మనము ఆయనను పిలవాలి, ఆయనను కేకలు వేసి పిలవాలి, కేకలు వేసి పిలవాలి. ఆ కేకల్లో ఆయనకు ఆ యొక్క కృప, కనికరము, దయ వినబడుతుంది దేవుని బిడ్డలారా. ఎందుకంటే పుట్టుగుడ్డి వాళ్ళైనటువంటి వీరి యొక్క కేకలను విన్నటువంటి యేసయ్య నీనా కేకలు కూడా వింటాడని మనము నమ్మాలి. ఆయన మనల్ని దాటిపోడు దేవుని బిడ్డలారా. కనుక ఈ గొప్ప విషయాన్ని
ఈరోజు మనం నేర్చుకున్నాం. కనుక ఈ విషయాన్ని మనం కూడా మర్చిపోకుండా జాగ్రత్తగా మన అవసరతల కొరకు ఆయనను మనం పిలవాలి, కేకలు వేయాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది కేకలు వేసేవాడు. అయితే దేవుని బిడ్డారా, మనం కూడా ఆయనను కేకలు వేసి పిలిచినప్పుడు ఆయన మన ఇంట వచ్చి కూర్చుంటాడు. అప్పుడు ఆయనతో మనం మాట్లాడుకోవచ్చు, మన బాధలన్నీ ఆయనకు చెప్పుకోవచ్చు. అప్పుడు ఆయన మన బాధలను విని మనకు నివారణ తప్పకుండా దయచేస్తాడని మనం నమ్మి మనము ప్రార్థనలు చేయాలి. దేవునికి స్తోత్రం. దేవుడి మాటల ద్వారా మనల్ని అందరినీ ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.